ఒక్కసారి అప్పట్లో అధ్యక్ష స్కూల్స్ ఎలా ఉండవు ఎలా ఉండేటివో ఇప్పుడు దేవుడి దయతో మంచి ఆలోచనలతో మనం మంచి మార్పులు తీసుకొని వస్తూ స్కూల్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒక్కసారి గమనించినట్టయితే అధ్యక్ష ఒకసారి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాను అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష మన ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఇక్కడే చంద్రబాబు నాయుడు గారే కదా అధ్యక్ష, గత ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి. ఆయన సొంత ఊరు నారావారిపల్లె, ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో స్కూల్స్ ఎలా ఉన్నాయి మనం అధికారంలోకి రాక మునుపు వరకు అన్నది ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఇది ఎంపీపీ స్కూల్ నారావారిపల్లె నాడు అధ్యక్ష, అంటే మనం అధికారంలోకి రాక మునుపు ఆ రకంగా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి ఆ టాయిలెట్ చూడండి అధ్యక్ష, స్కూల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి అధ్యక్ష. అధ్యక్ష ఇదే నారావారిపల్లెలో మన నేడు ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. ఇది అదే నారావారిపల్లెలో నేడు స్కూల్ అధ్యక్ష. కారిడార్ చూసినా, వరండా చూసినా, టాయిలెట్లు చూసినా, క్లాస్ రూమ్లో చూసినా, క్లాస్ రూమ్లో ఫర్నిచర్లు చూసినా, రన్నింగ్ వాటర్ చూసినా, టాయిలెట్లు చూసినా, చివరికి కంపౌండ్ వాల్ చూసినా, చివరికి ఆ పెయింటింగ్స్ చూసినా అంతెందుకు లేదండి అధ్యక్ష. నారావారి పల్లె గురించి కాస్త పక్కన పెడదాం. పోనీ ఆయన సొంత నియోజకవర్గం కుప్పం తీసుకుందాం అధ్యక్ష. పోనీ ఆ సొంత నియోజకవర్గం కుప్పం కనీసం ఎలా ఉన్నాయి నాడు నేడు అని కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. ఇది కుప్పం అధ్యక్ష, గవర్నమెంట్ హై స్కూల్ కుప్పం, కుప్పం మండలం అధ్యక్ష. అది నాడు అధ్యక్ష స్కూలు, ఇది నేడు, ఇది ఎక్స్టీరియర్కి సంబంధించి అధ్యక్ష. నెక్స్ట్ ఫోటో చూపించండి అమ్మా. టాయిలెట్లు అధ్యక్ష, నాడు చూస్తే టాయిలెట్లలో కనీసం ఎవరు పోయేట్టుగా కూడా లేరు అధ్యక్ష. ఈరోజు టాయిలెట్లు ఇటువైపున నేడు కనిపిస్తూ ఉన్నాయి. చక్కటి టాయిలెట్లు, పోవడానికి కూడా ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేకుండా కనిపించే టాయిలెట్లు. కొన్ని ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇంకా కాస్త రెండు మూడు ఫోటోలు కూడా చూద్దాం మిగతా స్కూల్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి చూస్తే ఇది శాంతిపురం స్కూల్స్ అధ్యక్ష, అది నాడు, ఇది నేడు. ఇంకా కొన్ని ఫోటోలు చూపించిందమ్మా. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ప్రతి అడుగులోనూ కూడా మార్పు అనేది ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయో ఆ ఫోటోలే క్లియర్గా చెప్తాయి అధ్యక్ష. అధ్యక్ష ఇలాంటి మార్పులు ఏవి కూడా చేయకుండా మరి ఎందుకు మన స్కూల్స్ను ఈ మాదిరిగా గాలికి ఎందుకు వదిలేశారు అన్నది నిజంగా కూడా మనమంతా కూడా ప్రశ్నించాల్సిన అంశం అధ్యక్ష. ఎవరి ప్రయోజనాల కోసం మన గవర్నమెంట్ బడులన్నీ కూడా గాలికి వదిలేశారు, దెబ్బతీశారు అని చెప్పి కూడా ప్రశ్నించాలి అధ్యక్ష. మనమంతా కూడా ఆలోచనలు కూడా చేయాలి అధ్యక్ష, ఎందుకు ఇలా జరిగింది అని. అధ్యక్ష పేద పిల్లలు అధ్యక్ష, బడుగుల పిల్లలు అధ్యక్ష, బీసీల పిల్లలు అధ్యక్ష, గిరిజనుల పిల్లలు అధ్యక్ష, మైనారిటీల పిల్లలు అధ్యక్ష, వీరు తరతరాలు కూడా అధ్యక్ష పేదరికాన్ని తమ భుజాల మీద మోసుకుంటూ చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకుంటూ అలాగే పేదరికంలో మిగిలిపోతున్న వీరి పరిస్థితుల మీద తిరుగుబాటుగా మన విద్యా విధానంలో మన మార్పులు తీసుకువచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తాము అధ్యక్ష. బహుశా కొద్ది మినహాయింపులు ఉంటే ఉండవచ్చేమో కానీ అధ్యక్ష ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అధ్యక్ష వీరంతా కూడా అధ్యక్ష, ఈ సామాజిక వర్గాల వారంతా కూడా అధ్యక్ష స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఆర్థిక సామాజిక కారణాల వల్ల అధ్యక్ష తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోలేకపోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఒకవైపున గమనించినట్లయితే అధ్యక్ష అభివృద్ధి ప్రపంచమంతా కూడా అటువైపున ఇంగ్లీష్ మీడియం వైపున అడుగులు వేస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఇటువైపున మనం వేయలేని పరిస్థితులు గవర్నమెంటే దగ్గర ఉండి అడుగులు అలా వేయకుండా చేస్తూ ఉన్న పరిస్థితులు మన దగ్గర కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష.
వచ్చే తరం పిల్లలకు అధ్యక్ష నాణ్యమైన అభివృద్ధి వైపు అడుగులు వేయించే విధంగా వారి చదువులు వారి చేతికి అందేలా చేయగలిగితే ప్రతి ఇంట కూడా వెలుగులు నిండుతాయి అధ్యక్ష. ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటికి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి అధ్యక్ష. అధ్యక్ష, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది కేవలం ఒక నినాదంగా కాకుండా రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, రైట్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవి రెండు కూడా వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా గొప్పగా చదివించే బాధ్యతను మనందరి ప్రభుత్వం తీసుకుందని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అధ్యక్ష. అధ్యక్ష, ఇదే 3 సంవత్సరాలుగా ఇదే మనం అనుసరిస్తూ ఉన్న విద్యా విధానం కూడా ఇదే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, విద్యా రంగంలో అధ్యక్ష ఇలాంటి గొప్ప మార్పుల్లో భాగమే మనబడి నాడు నేడు కార్యక్రమం అధ్యక్ష. అధ్యక్ష, మనబడి నాడు నేడు ద్వారా అధ్యక్ష ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా 12 రకాల మార్పులు అంటే ఎవరికైనా కూడా అర్థమయ్యేట్టుగా ఖచ్చితంగా నాడు నేడు అన్న కార్యక్రమం జరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ 12 రకాల మార్పులు స్పష్టంగా కనిపించేలా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఆదేశాలు ఇవ్వడం కూడా స్పష్టంగా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. నాడు నేడు అంటే ఏమిటి, నాడు నేడు అంటే ఏమిటి, నాడు నేడు అయిన తర్వాత ఎలాంటి మార్పులు ఆ బడులల్లో ప్రస్ఫుటంగా కనిపించాలి అని చెప్పి క్లియర్ కట్గా డిఫైన్ చేసి ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష, అవి ప్రతి స్కూల్లోనూ కూడా అధ్యక్ష మంచి టాయిలెట్లు ఉండడం, ప్రతి స్కూల్లోనూ కూడా అధ్యక్ష మంచి నీటి సరఫరా ఉండడం అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉండడం, ఇది రెండవది అధ్యక్ష. మూడవది అధ్యక్ష, స్కూళ్ళల్లో చిన్న పెద్ద రిపేర్లు ఏదైనా ఉంటే, మరమ్మతులన్నీ ఏమైనా ఉంటే చేయించడం, ఇది మూడవది అధ్యక్ష. నాలుగవది అధ్యక్ష, స్కూల్స్లో విద్యుదీకరణ, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు అన్నీ కూడా ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా అందుబాటులోకి తీసుకొని రావడం అధ్యక్ష నాలుగోది. ఐదవది అధ్యక్ష, విద్యార్థులు ఉపాధ్యాయులు వీరికి సంబంధించి మంచి ఫర్నిచర్ వీళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం ప్రతి క్లాస్ రూమ్లోనూ ప్రతి స్టాఫ్ రూమ్లోనూ అధ్యక్ష, నెంబర్ 5. నెంబర్ 6 అధ్యక్ష, ప్రతి క్లాస్ రూమ్లోనూ గ్రీన్ చాక్ బోర్డ్స్ను ఖచ్చితంగా ఉండేట్టుగా చూడడం, నెంబర్ 6 అధ్యక్ష. నెంబర్ 7 అధ్యక్ష, స్కూల్ బిల్డింగ్ను నీట్గా కొత్తదనంగా మళ్ళా పెయింటింగ్ చేయించి కొత్తదిగా పెట్టడం అధ్యక్ష. నెంబర్ 8 అధ్యక్ష, ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష. నెంబర్ 9 అధ్యక్ష, స్కూల్ భవనానికి ఒక ప్రహారీ గోడ, కంపౌండ్ వాల్ ఖచ్చితంగా నిర్మించడం అధ్యక్ష. నెంబర్ 10 అధ్యక్ష, ప్రతి స్కూల్లోనూ ఒక మంచి కిచెన్ షెడ్ కూడా నిర్మించడం అధ్యక్ష. నెంబర్ 11 అధ్యక్ష, అవసరం మేరకు అదనంగా తరగతి గదులు నిర్మించడం అధ్యక్ష. నెంబర్ 12 అధ్యక్ష, నెంబర్ 12 అధ్యక్ష, ప్రతి నాడు నేడు అయిన ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ లెర్నింగ్ బోర్డ్స్ని తీసుకొని రావడం అంటే IFP ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అంటే ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటలైజ్ చేయడం అధ్యక్ష, ఇది 12వ అధ్యక్ష. ఇలా ఈ 12 రకాల అంశాలు నాడు నేడుతో ఇవన్నీ కావాలి అని చెప్పి దిశానిర్దేశం చేశాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష ఉన్న 45,000 పైగా ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు అధ్యక్ష ప్రీ ప్రైమరీలుగా ఫౌండేషన్ స్కూల్స్గా మారుతూ ఉన్న అంగన్వాడీలను, హాస్టల్స్ను కూడా మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వాటిని కూడా తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మనబడి నాడు నేడు ద్వారా మొత్తంగా అధ్యక్ష 57,000 స్కూళ్ళు హాస్టల్స్ వీటికి సంబంధించిన పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుతూ ఉన్నాయి అధ్యక్ష.